నల్గొండ జిల్లా జయాపల్లి తండాలో వ్యక్తిపై దాడి చేసి చంపిన కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగ నెపంతో 2 రోజుల క్రితం బాలకృష్ణ అనే వ్యక్తిని 8 మంది కలిసి దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళ లేక తను చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని పంచాయతీ కార్యాలయం దగ్గర పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్యానేరం కింద కేసు నమోదు చేసి పోలీసులు 8 మంది అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కాబట్టి అందరికి నేను తెలియజేయాలనగా, ఏ మీ విలేజ్ లో ఉన్నటువంటి అనుమానాస్పద వ్యక్తి ఎవరైనా కనిపించినా గానీ అతన్ని అడగండి, సమాధానం చెప్పకపోతే మాకు ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో మీరు చెప్పినట్టయితే మేము ఇమ్మీడియట్ గా స్పందిస్తామని చెప్పి 100 డయల్ ద్వారా కానీ లేదా మీకున్నటువంటి ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సమాచారం ఇవ్వండి, మేము ఇమ్మీడియట్ గా పోలీసులము రియాక్ట్ అయ్యి మీ విలేజ్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మీరు పట్టుకున్న అదుపులో ఉన్నటువంటి వ్యక్తిని విచారించి తగిన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు జైలు పాలు కావద్దండి. ఈరోజు మీరు చూస్తున్నారు, మన అనవసరంగా కొట్టినటువంటి ఈ 5-6 మంది కలిసి అమాయకంగా ఉన్నటువంటి వ్యక్తిని అనవసరంగా కొట్టి ఈరోజు వాళ్ళు జైలు పాలు కావడం జరుగుతుంది. కాబట్టి ఎంతటి వారినైనా కానీ వదిలిపెట్టేది లేదు, చట్టం ప్రకారంగా వారిపైన చర్య ఉంటుంది. కాబట్టి అందుకే వీరందరినీ కూడా జైలుకు పంపిస్తున్నాము. ఇక కూడా అందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నాను, మీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళకి ఇవ్వండి, మేము చర్య తీసుకుంటామని చెప్పి హామీస్తూ ఈరోజు కూడా అవేర్నెస్ క్యాంప్స్ మేము స్టార్ట్ చేశాము. ప్రతి విలేజ్లో ఆటో ద్వారా అనౌన్స్ చేసుకుంటూ తర్వాత విలేజ్లో మీటింగ్ పెట్టు కళా బృందాల ద్వారా కూడా మేము ప్రచారం చేస్తూ ఇలాంటి రూమర్స్ నమ్మొద్దు అని చెప్పి మేము ప్రచారం చేస్తున్నాము. కాబట్టి ప్రజలు మాకు సహకరించి మీరు ప్రశాంత వాతావరణ జీవితంలో ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. యాక్చువల్గా ఇది ఆ వ్యక్తి బాలకృష్ణ అనే వ్యక్తి ఊరికి రావడం జరిగింది. అక్కడ కజిన్ సిస్టర్ ఉంటుంది, కౌన్సిల్య అని చెప్పి వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి వచ్చింది. భోజనం చేసుకున్న తర్వాత అక్కడే ఇంట్లో కొంచెం తాగిన తర్వాత నేచర్ ఆఫ్ కాల్స్ పోతామని చెప్పి బయటకు వెళ్ళారట. ఊరు బయట ఒక చెరువు కట్ట ఉంటుంది, అటు పోతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఈ మల్లేష్ మోటార్ సైకిల్ మీద వచ్చి చూసి అతను దొంగగా అని అనుకొని భావించి ముందు ఉన్నటువంటి తండకు పోయి అక్కడ వాళ్ళందరినీ దొంగ వస్తుందని చెప్పి అక్కడ చెప్పవల్లా అక్కడి నుంచి ఒక 10-20 మంది రావడము, ఆ గుడి దగ్గర దుర్గమ్మ గుడి దగ్గర పట్టుకొని కొట్టడం జరిగింది. తర్వాత ఎక్కడైతే అక్కడ కొట్టిన తర్వాత వదిలిపెట్టిన ఇమీడియట్గా ధరవత్ సీన్ అని చెప్పి అతనికి ఆటో ఉన్నటువంటి ఆ ఆటో మీదనే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మళ్ళీ జియాపల్లి గ్రామంలో వదిలిపెట్టారు. తండలో కొడితే మా మీద వస్తుందన్నటువంటి ఉద్దేశంతో వారి సీన్ ఆఫ్ అఫెన్స్ను షిఫ్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆటోలో తీసుకొచ్చి జియాపల్లి ఎంట్రన్స్ విలేజ్ వేశారు. అక్కడ జియాపల్లి విలేజ్ తర్వాత ఐడెంటిఫై చేసి అరే ఒక వ్యక్తి పడి ఉన్నాడు ఏందని చెప్పి అతనికి వాటర్ ఇవ్వడము, తర్వాత గ్రామ పంచాయతీ దగ్గర పెట్టడము. అప్పుడు సర్పంచ్ తమ కొడుకు బాలకృష్ణ ఇమీడియట్గా తెలుసుకొని ఎవరో కొట్టారన్నటువంటి ఉద్దేశంతో లేకపోతే తాగున్నారన్నటువంటి ఉద్దేశంతో అడ్రస్ తెలుసుకొని కుర్రెముల సర్పంచ్కి ఫోన్ చేసి అక్కడి నుంచి వచ్చినటువంటి కుమారు మరియు ఇంకొక వ్యక్తి ద్వారా తీసుకొని పోతున్న సందర్భంలో చనిపోయినాడు. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ రూమర్స్ వల్లనే వీళ్ళు దొంగ అనుకొని నమ్మకంతో కొట్టారు. కాబట్టి రూమర్స్ నమ్మొద్దండి, మా మాట వినండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వీ విల్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. వాట్సాప్లో అది కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. సైబర్ సిస్టమ్ ప్రకారంగా ఎవరు పోస్ట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఏ మెసేజ్లు వస్తున్నాయి అనేది అది సైబర్ క్రైమ్ వాళ్ళు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాటిని తొందరలో పట్టుకుంటాం. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి మెసేజ్ని మనకు ఎవరికి వచ్చినా కానీ వాటిని డిలీట్ చేయడం కానీ లేకుంటే మీ అంతలో